జాతక విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో అభిప్రాయం కొందరు అనేక అపోహలతో బిడ్డలకి పన్నెండు సంవత్సరాలు వచ్చే వరకు జాతకాలు చూపించరు కొందరైతే బిడ్డ పుట్టగానే పురుటి స్నానం కాగానే లేదా వీలనింత తొందరగా వేయిస్తారు బిడ్డ పుట్టిన తర్వాత పన్నెండు సంవత్సరాల వరకు మాత్రమే బాలదిష్టాలు ఉంటాయంటారు నిజమే మరి పన్నెండు సంవత్సరాల దాకా జాతకం వేయించకపోతే ఏమైనా గ్రహ దోషాలు నక్షత్రపాద దోషాలు ఉంటే శాంతులు ఎప్పుడు చేయిస్తారు ఆఫ్ కోర్స్ ఇవన్నీ నమ్మకా అనుకోండి కొన్నిసార్లు జన్మ నక్షత్రం బాగాలేదని శాంతి చేయిస్తారు అంతేకాదు బిడ్డకి పన్నెండు సంవత్సరాలు వచ్చేదాకా ఏ చెడ్డ పని చేసినా దాని బాధ్యత తల్లిదండ్రులది ఎందుకంటే బిడ్డ పన్నెండు సంవత్సరాల వరకు తల్లిదండ్రులపై ఆధారపడుతూ సొంత ఆలోచన విధానం ఉండదు అందుకే బిడ్డ పుట్టిన తర్వాత వీలైనంత త్వరలో జాతకం వేయిస్తే ఏవైనా గ్రహశాంతులు వగైరాలు అవసరమైతే చేయించవచ్చు అదీ కాక జాతకం ప్రకారం బిడ్డ ఎలాంటి మనస్తత్వం కలవాడై ఉంటాడో కూడా తెలుస్తుంది ఇబ్బంది ఏర్పడిన తర్వాత జ్యోతిష్కుని వద్దకు వెళ్లటం కన్నా ముందుగా రాబోయే ఇబ్బందులను తెలుసుకుని అవి రాకుండా చేసుకోవాల్సిన శాంతి మార్గాలను తనంతట తాను చేసుకోగలిగే సూచనల కోసం జ్యోతిష్కుని ఎల్లప్పుడూ సంప్రదించడం అలవాటు చేసుకోవాలి శిశువు పుట్టిన పదకొండు రోజులైన తర్వాత అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితుణ్ణి సంప్రదించి జాతక చక్రం వేయించి ఏవైనా దోషాలు ఉంటే శిశువు పుట్టిన ఇరవై ఏడు రోజులలోపు శాంతి పరిహారం జరిపించుకోవాలి జాతక చక్రం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ప్రదేశం తెలిసి ఉండాలి ఇవి తెలియని వారికి జన్మ జాతకంలోని జాతక వివరాలు తెలుసుకోవటం కష్టం శిశువుకు పన్నెండు సంవత్సరాల వయసు దాటిన తర్వాతనే ద్వాదశ భావ ఫలితాలను అడిగి తెలుసుకోవాలి పదహారు సంవత్సరాలు నిండిన తర్వాతనే సంపూర్ణ జాతక ఫలితాలను తెలుసుకోవాలి జాతకం అనేది అన్ని వయసుల వారికి అందరికీ అవసరమే తన జాతకంలో ముందు జరగబోయే గ్రహస్థితులు తెలుసుకొని ముందస్తుగా జాగ్రత్తలు పడేందుకు అనుకూలంగా ఉంటుంది జాతకం రాయించటం ఎంత ముఖ్యమో శాస్త్ర సంబంధమైన పద్ధతులను ఆచరించటం అంతకన్నా ముఖ్యమని గ్రహించాలి జాతకం వినటం కాదు ముఖ్యంగా శాస్త్ర నియమాలు పాటిస్తే శుభ ఫలితాలు అనుభవంలోకి వస్తాయి